కృషి పట్టుదల ఉంటే దేనినైనా సాధించవచ్చు. కష్టపడి చదువుకుని కుటుంబానికి అండగా ఉండాలని అతను తీసుకున్న నిర్ణయాన్ని ఆదిలోనే తుంచివేశారు. గిరిజన కుటుంబంలో జన్మించి పేదరికాన్ని లెక్క చేయకుండా విద్యాబుద్ధులు నేర్చుకుని ప్రభుత్వ ఉద్యోగాన్ని సాధించాడు. కానీ విధి ఆడిన వింత నాటకంలో ఆ నిరుద్యోగి కన్న కలలను అంతుచిక్కని అనారోగ్యం అతనికి శాపంగా మారింది. దీంతో కొన్ని నెలల పాటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆ తండా ప్రాంతంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. విశాఖ ఏజెన్సీ హుక్కంపేట మండలం గడుగుపల్లికి చెందిన కిరసాని విశ్వనాథం ఎన్నో డిఎస్సీలు రాయిగా చివరి ప్రయత్నం 2018లో డిఎస్సీలో ఉపాధ్యాయ ఉద్యోగం వచ్చింది. 2020 సెప్టెంబర్ నుంచి సీలేరు గిరిజన సంక్షేమ బాలికల పాఠశాలలో ఎస్జిటి ఉపాధ్యాయుడిగా ఉద్యోగం చేస్తూ రెగ్యులర్ గా విధులు నిర్వహిస్తున్నారు. అక్కడ ప్రధానోపాధ్యాయులకు సిఎఫ్ఎంఎస్ ఐడి లేకపోవడంతో జీతం పడలేదు. స్వగ్రామం గడుగుపల్లి నుంచి సుదూరం కావడం, ఆహారం సమయపాలన లేకపోవడంతో విశ్వనాథ్ అనారోగ్యం బారిన పడ్డారు. చేతిలో డబ్బులు లేక వైజాగ్ హెజీహెచ్లో జాయిన్ చేశారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూనే మిత్రులకు, బంధువులకు, ప్రధానోపాధ్యాయులకు జీతం కోసం మెసేజ్ చేసేవారు. ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లాలంటే భార్య వద్ద చిల్లి గవ్వలేదు. పైగా నలుగురు పిల్లలు, బ్రతుకు భారం అంటూ ప్రభుత్వ ఆసుపత్రిలోనే ఉంచేశారు. 2 నెలలు కేజీహెచ్లో చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు.